ఎస్, అంటే లాస్ట్ వీక్లో మనం మాట్లాడాము, చాలా వరకు క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే టీజేఎస్ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అంటే ఎన్ని సీట్లో పోటీ చేస్తుందని క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నారు తప్ప అధికారికంగా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. సిపిఐ వార్నింగ్ ఇచ్చేసింది. ఇంకెంతకాలం చెప్పుకుంటారు, మాట్లాడుతున్నారు, మేము 25 సీట్లు పోటీ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. టీజేఎస్ కూడా ఇంతవరకు అంటే రహస్యంగా సీట్లు ఇచ్చారే తప్ప ఇంతవరకు బాహాటంగా ఎక్కడా చెప్పలేదు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుందంటే సిపిఐకి ఇచ్చిన సీట్లు కానీ, టీజేఎస్కి ఇచ్చిన సీట్లు కానీ, తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన సీట్లు కానీ మాకు పోటీ లేకుండానే, పెద్దగా ఇబ్బంది లేకుండానే ఆ సీట్లన్నీ మేము గెలుచుకోవచ్చు అనే భావన టీఆర్ఎస్లో ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ 74 సీట్లు ప్రకటించినప్పటికీ ఒక 20 సీట్లు, ఉదాహరణకి సూర్యాపేట, అలాగే తుంగతుర్తి కానివ్వండి, కొన్ని సీట్లు రాజేంద్ర నగర్ కానివ్వండి, మహేశ్వరం కానివ్వండి, ఇబ్రహీంపట్నం కానివ్వండి, కొన్ని ఇంపార్టెంట్ సీట్లు ఇద్దరూ టఫ్గానే ఉన్నారు. ఎవరికిచ్చినా ఇంకొకరు పనిచేసే పరిస్థితి లేదు. కానీ ఎవరో ఒకరికి మాత్రం ఇవ్వాలి, ఒకరిని వదులుకునే పరిస్థితి ఉంటే వాళ్ళు ఓడిస్తారు. అంటే మొన్న మధ్య రేవంత్ రెడ్డి చెప్పారు, కొత్త వాళ్ళకిస్తే పాత వాళ్ళు ఓడిస్తారు, పాత వాళ్ళకిస్తే ప్రజలు ఓడిస్తారు. ఒకటి సార్, సీట్ల ఒప్పందం అంతా నాకు తెలిసినంతవరకు, గతంలో కూడా దీనికన్నా ముందు మనం మండే మాట్లాడుకున్నాం, పొత్తు ఖచ్చితంగా ఉంటుందని. ఇప్పుడున్న ప్రకారం కూడా తెలుగుదేశంకు నేను అనుకుంటున్నాను ఇట్ మేబీ ఏస్ అనౌన్స్ చేసింది 14. చంద్రబాబు గారు కూడా ఆల్రెడీ నిన్న మార్నింగ్ చెప్పారు, వీళ్ళు తెలుగుదేశం నాయకులు ఎల్లరమణ గారు కానీ రావుల కానీ వీళ్ళు పోయినప్పుడు ఎత్తుందో వాళ్ళని బెంగళూరు కూడా తీసుకెళ్లారు, మీరు చూశారు రమణ గారు. అలాగే 8 అంటే యాక్చువల్లీ ఈజ్ 10 ఫిగర్ ఆఫ్ జనరల్గా 10-2, అంటే 10కి మేము ఇబ్బంది లేదని చెప్పారు. కానీ ఉన్న పరిస్థితి చూస్తా నేను అనుకుంటున్నాను కోదండరామ గారు కూడా 8 ఒప్పుకుంటారు, 8 ఒక 9 కావచ్చు 10 కావచ్చు. సిపిఐ 3 ఆల్రెడీ ఏదైతుందో అగ్రీడ్, అంటూ నాయకులు చెప్పిన ప్రకారం కానీ పత్రికలు టీవీలు వచ్చిన ప్రకారం 3 సీట్లు, 2 ఎమ్మెల్సీలు అంటున్నారు, మాకు 2 వద్దు 1 ఎమ్మెల్సీ, కానీ ఒక ఇంకొక సీటు కావాలి, 4 చాలని ఓపెన్గా చెప్తున్నారు. అంటే ఒక్క కాడ తేడా. తో మీరు అన్నట్టు ఏదైతుందో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కమ్యూనిస్ట్కి ఇచ్చిన కాడ కాంగ్రెస్ ట్రాన్స్ఫర్ కాకపోతే. చెప్పిందే 26 సీట్లు అయినాయి సార్, అంటే కమ్యూనిస్టులు 4 అడుగుతున్నారు, 8 చెప్తే 26 సీట్లు అవుతున్నాయి. 26కి ఏదైతుందో ఇబ్బంది ఉండదు, అల్టిమేట్గా చివరికి ఏదైతుందో ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ఏ పరిస్థితిలో కూటమికి వెళ్ళి బయటకు వెళ్తారని అయితే ఈ 3 పక్క, సిపిఐ కూడా బయటకు వెళ్తారని అయితే నేను అనుకోను. ఉన్న దృష్ట్యా జాతీయ స్థాయిలో ఒక అవగాహన రావాలా, బీజేపీకి వ్యతిరేకంగా ఏదైతుందో ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో, దాంట్లో ముఖ్యంగా ఏదైతుందో ఆ 3 రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీ ఉనికి అయితే లేదు, ఇక్కడ సిపిఎం డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నది. అల్టిమేట్ సిపిఎం కూడా ఏదైతుందో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు సిపిఎంతో అంటే కాంగ్రెస్తో పొత్తు లేదని మొదలే అనౌన్స్ చేసిన కనుక వాళ్ళు పక్కకున్నారు. కానీ ఈ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఖచ్చితంగా సిపిఐ అలయన్స్ కూడా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కూటమి అనేది ఖచ్చితంగా అవుతుంది. మీరు ఓడితారా గెలుస్తారా అనేది, ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, రామారావు గారి మీద చిత్తరంజన్ గారు గెలిచారు 85లో, మొదటి అంటే 80లో గెలిచారు అనుకో, 89లో కామరాజ్ గారిని 67లో ఒక స్టూడెంట్ లీడర్ శ్రీనివాస్ అనే తను ఓడించాడు. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి 67 తర్వాత ఇక కాంగ్రెస్ అనేది వైప్ అవుట్ అయింది. ఆ శ్రీనివాసులు ఒక వాసంత్ అనే సినిమా స్టార్ చేసుకున్నాడు. అలాగే చూస్తే 89లో అనుకుంటా మన దగ్గర నవంబర్లో అయితే మేనో జూనో నేను అనుకుంటున్నా లో అసెంబ్లీ ఎన్నికలని మన తమిళనాడులో శ్రీదేవి తండ్రికి టికెట్ ఇస్తే, శ్రీదేవి ఇంటింటికి తిరిగితే, వి హనుమంతరావు మేమైతే రథం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగామో ఆ రథం ఆయనకు క్యాంపెయిన్కి ఇచ్చారు. ఎవరికి? శ్రీదేవికి. డోర్ టు డోర్ 9 రోజులు ప్రచారం చేస్తే ధరావత్ గల్లెంతైంది. తో ఇట్లా చెప్తా ఉంటే ఇక వాజ్పేయిలు వీళ్ళందరూ ఇచ్చిపెట్టి ఇందిరాగాంధీ రామారావు లెక్క ప్రపంచంలో అంత మాస్ అంటే 5 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ వరకు ముసలి వాళ్ళు కానీ వయసు వాళ్ళు కానీ నడివేసుకులు కానీ గుర్తుపట్టింది, అటువంటి వాళ్ళు ఓడిపోయింది. ఓటమి గెలిపి అనేది లేదు. ట్రెండ్ వచ్చినప్పుడు వ్యతిరేక భావన ప్రజలకు ఒక టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వస్తే దీన్ని ఓడియాలనుకున్నప్పుడు అక్కడ అభ్యర్థి ఎవరంటే ప్రకాష్ రావు గారు ఒకటి అంటే ముఖ్య టీఆర్ఎస్ ముఖ్య నాయకులు హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీతో కలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ, తెలంగాణ ద్రోహుల పార్టీ అని పదే పదే మాట్లాడుతూ, అంటే ఈ ఎన్నికలు కాంగ్రెస్తో టీడీపీ కలిస్తే ఆంధ్ర తెలంగాణ అన్న సెంటిమెంట్ ఒకప్పుడు బలంగా ఉండేది, నో డౌట్ ఎట్ ఆల్. ఆ సెంటిమెంట్ ఆధారంగానే అన్ని సంవత్సరాలు ఉద్యమం నడిపారు, ఎన్నికల్లో గెలవడానికి కూడా ఆయుధంగా ఉపయోగపడ్డ మాట వాస్తవం, ఎవరు కాదన్నప్పటికీ. మరొకసారి అటువంటిది ఉందా? ఇప్పుడు గజ్వేల్కు యాగానికి ప్రత్యేకంగా పిలిచారు, పట్టాల పెళ్లికి పోయారు, ఇతని రాజధానికి దానికోసం పోయారు,
నాగార్జున సాగర్ మీద మనకి ఎట్లా పోలీసులు మోహరించినప్పుడు ఏదైతుందో గవర్నర్ దగ్గరకు వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ రెండు రాష్ట్రాలు ఒక ప్రజలకు, రేపు మనం అనుకున్నాం గతంలో మళ్ళీ మళ్ళీ చెప్పడం బాగుండదు, ఈవెన్ శ్రీశైలం కానీ సాగర్ కానీ ఇంకా లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ రెండైతే మెయిన్ ఇష్యూస్. ఈ రెండు రాష్ట్రాలు కలిసి కొన్ని సమస్యల్లో, ఇది ముఖ్యమైన సమస్యలు, నీటి వాటర్, మనము సామరస్యపూర్వకంగా గిట్ట లేకపోతే ఇదే విమర్శలు రెచ్చగొడితే నీటి యుద్ధాల కోసం బార్డర్లో అయితే మనం రక్తపాతం చూసే అవకాశం ఉంది. కనుక ప్రజలు ఏదైతుందో గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు ఏదైతుందో తెలంగాణ దొంగల పార్టీ అన్నారు. ప్రథమ శత్రువు అని కాంగ్రెస్ను తెలంగాణ అందుకు కలుపుకున్నారు. 2009లో తెలంగాణకు లెటర్ ఇచ్చినందుకు కలుపుకున్నారు, రైట్. ఈరోజు ఆయన నరహంతకుడు, ఎంతోమంది అమాయకులను ఎన్కౌంటర్ చేశారన్నాడు. ఎప్పుడు చేసిండన్నా ఎన్కౌంటరు? 1995 నుంచి 2004 వరకు. కలిసింది ఎప్పుడు నువ్వు? 2009లో. మరి ఆ నరహంతకంతో ఎందుకు కలిసినవన్నా? రైట్, ఇవన్నీ విడిచిపెట్టండి. ఏ ఇప్పటి వరకు సమైక్యం ఉన్న పార్టీ, ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకున్నా అని సిపిఎం సిపిఐ తోటి 17 సీట్లో 7 గెలిచి 10 ఓడిపోయి, 4లో 2 పార్లమెంటు గెలిచి, ఉప ఎన్నికల్లో 2008లో, దాని తర్వాత ఢిల్లీ వెళ్ళి 2009లో, దాదాపు 10 నెలల ముందు. ఇదే సిపిఐ ఇప్పుడు హరీష్ గారు, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఆయన సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ ఆయనకు సీట్ ఇస్తలేని అంటుండ్రు. 2004లో గెలిచి ఆయన ఫ్లోర్ లీడర్, అతనికి ఏదైతుందో ఒప్పందంలో భాగంగా హుస్నాబాద్ టికెట్ అతనికి, ఇతను బీఫామ్ ఇచ్చాడు లక్ష్మీకాంతారావు గారికి ఇచ్చిండు స్నేహపూర్వకం అంటుండే. అక్కడికి వెళ్ళి సిపిఐ కనుక ఓటేస్తే, వెంకటరెడ్డి గారికి వస్తే, మొన్న తు అని ఉంచాడు కదా, తు ఇది మోరెలు ఉంచినట్టే మోరెలకు వేస్ట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇద్దరు ఓడిపోయి అక్కడ ప్రవీణ్ రెడ్డి గెలిచాడు. ఇవి ద్వంద్వ ప్రమాణాలు మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతుందో, ఇది ఒక ఫస్ట్ అంటే ఒక నిరాశ నిస్పృహతో ఈరోజు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తలేరు. కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ, సీఎం గారు కానీ, చంద్రబాబును, అంటే ఈ కలయికలో వాళ్ళకి ఏదైతుందో ఒక ఎక్కడో అభద్రత భావం కనిపిస్తుందని నా ఉద్దేశం అండి. ఖచ్చితంగా ఈ యొక్క కలయిక రిజల్ట్, నేను తెలుగుదేశం ఓట్లు మాత్రం ఖచ్చితంగా, కమిటెడ్ ఓట్లు మాత్రము 70% కాదు, మోర్ దాన్ దట్, ఒక 30 టీఆర్ఎస్కి పోయినా కూడా, మొన్ననే పోయాయి మున్సిపల్లో, 30-70% ఈ విల్ ట్రాన్స్ఫర్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్, అది చూడాలి మనం. ఖచ్చితంగా ఏదైతుందో, అలాగే సిపిఐకి ఏదైతుందో, కాంగ్రెస్ ఓటు ట్రాన్స్ఫర్ కాదు కావచ్చు, కానీ సిపిఐ కమ్యూనిస్టు వాదులు ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదైతుందో కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఉన్న పరిస్థితుల్లో మాత్రం టఫ్ ఫైట్ అవుతుంది అనేది నా ఉద్దేశం అండి. టాప్ స్టోరీలో ఒక